కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామానికి చెందిన సుదగోని శ్రీనివాస్ అనే యువకుడు ట్విట్టర్ ద్వారా విద్యార్థుల అవస్థలను ఆర్టీసీ ఎండి సర్చనార్కు తెలిపారు. స్పందించిన ఆర్టీసీ ఎండి సర్చన సంబంధిత విషయాన్ని పరిశీలించాలని సూచిస్తూ కరీంనగర్ ఆర్టీసీ ఆర్ఎం కు ట్వీట్ చేశారు. మండలం చిగురుమామిడి మాది గత 15 సంవత్సరాల నుంచి ఈ ఉల్లంపల్లి గ్రామానికి బస్సు సర్వీస్ లేక చాలా మేము ఇబ్బందులకు గురవుతున్నాము. ఇదే కాకుండా పక్కన గ్రామాలైనటువంటి బంటుపల్లె మడద ఇక్క నుంచి మా దగ్గర నుంచి విద్యార్థిని విద్యార్థులు రోజుకు 100కు పైగా విద్యార్థిని విద్యార్థులు ఇటు ఉష్ణాబాదుకు ఇటు కరీంనగర్కు చదువురీత్యా వెళ్ళడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ కొందరు పని చేసుకునేటువంటి వాళ్ళు లేబర్లు, కొందరు పేషెంట్లు, కొందరు రెగ్యులర్గా మెడికల్ చెకప్ డయాగ్నోస్టిక్ రిలేటెడ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉన్నది. ఈ బాధలన్నింటినీ చూసి నేను రీసెంట్గా ట్విట్టర్లో ఎండీ సజ్జనార్ గారికి ట్వీట్ చేయడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించి వాళ్ళ టీంతో మాట్లాడించి నేరుగా ఉస్నాబాదు డిపో మేనేజర్ సదాశివ్ గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. సదాశివ్ గారు మాకు కాల్ చేసి రమ్మని చెప్పి ఈ బస్సు ప్రాబ్లమ్ను మేము సాల్వ్ చేస్తామని సానుకూలంగా స్పందించి నిన్న రూటు వెరిఫికేషన్ కూడా చేశారు. స్వయంగా డిపో మేనేజర్ గారు వచ్చి మాకు ఇప్పుడు పిల్లలకు అనుకూలంగా ఉండేటట్టు ఉదయము మరి సాయంత్రం ఒక బస్సును అరేంజ్ చేశారు. 2-3 రోజుల లోపల ప్రయాణికులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఇంకొక ట్రిప్ బస్సును కూడా అరేంజ్ చేస్తామన్నారు. సో మేము స్పందించిన వెంటనే ఒక మామూలు వ్యక్తి ట్వీట్ చేయడం వలన ఎండీ సజ్జనార్ గారు స్పందించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇట్లాంటి వ్యక్తులు ఉండటం వలన ఎన్నో సమస్యలు ప్రజలు కూడా చాలా మనోధైర్యంగా ఉండి సమస్యలన్నిటి కూడా పోతాయి. మేము మా గ్రామం తరపున ఉల్లంపల్లి మడద బంటుపల్లె గ్రామం తరపున సదాశివ్ గారికి ఎండీ సజ్జనార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. చిగురుమామిడి జిల్లా కరీంనగర్ ఈ రోజు వరకు మాకు గత పదిహేను సంవత్సరాల నుంచి బస్సు సౌకర్యం లేకుండా చాలా ఇబ్బందులు ఉండే. అప్పుడు రోడ్డు కూడా లేకుండే సరిగా. ఇప్పుడు కొంతవరకు ఉస్నాబాద్ నుంచి మడద వరకు అయితే తారు రోడ్ అయింది. ఉల్లంపల్లి నుంచి సుందరగిరి వరకు అయితే రోడ్ లేదు. ఆ పక్షాన అప్పటి నుంచి బస్సు సౌకర్యం బంద్ అయింది. మళ్ళీ దాన్ని బస్సు రిపీట్ కాకుండా దాన్ని ఎవరు పట్టించుకునే నాదులు లేరు. ఇటు రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ ఎన్నిసార్లు మరి చెప్పినా కూడా మీ ఊరికి రాదు అనే విధంగానే మాట్లాడారు. పిల్లలకు ఇప్పుడు మోడల్ స్కూల్కి పోయి వెళ్ళడం కానీ, ఉస్నాబాద్కు స్కూళ్ళకి వెళ్ళడం కానీ, కరీంనగర్కు వెళ్ళే లేబర్ కానీ అందరికి కానీ బస్సు సౌకర్యం లేకుండా చాలా ఇబ్బందులు పడేది. సరే, ఇప్పుడు మన సుదగోని శ్రీనివాస్ అనే వ్యక్తి చాలా సార్లు మేము కూడా చెప్పినాం, ఎవరు పట్టించుకోకుంటే ఆయన ట్విట్టర్ ద్వారా సజ్జనార్ గారికి మెసేజ్ పెట్టినట్ట. దానివల్ల ఇలా ఆయన కష్టపడితే వాళ్ళు కూడా స్పందించి మాకు బస్సు సౌకర్యం కల్పించారు. ఇదే రూట్ రెగ్యులర్